తెలంగాణ తరహా పాలనను దేశవ్యాప్తంగా అందించడమే లక్ష్యమంటూ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్దార్ పటేల్ రోడ్లోని భారాస కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమారస్వామితో పాటు వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో భారాస నవశకానికి నాంది పలకబోతుందని ఆకాంక్షించారు. పేదలందరికీ ప్రగతి ఫలాలు అందాలనే అజెండాతో దేశ రాజకీయాల్లోకి ప్రవేశించిన భారత్ రాష్ట్ర సమితి ఢిల్లీ వేదికగా కార్యకలాపాలు ప్రారంభించింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం భారాసాకు శ్రీకారం చుట్టిన గులాబీ దళపతి కేసీఆర్ దేశ రాజధాని హసీనాలో పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించారు. తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే జాతీయ పార్టీని ప్రారంభించినట్లు పేర్కొన్న కేసీఆర్ ఆ దిశలో తొలి అడుగు పడిందన్నారు. బుధవారం మధ్యాహ్నం 12:07 భారతదేశ చిత్రంతో రూపొందించిన గులాబీ జెండాను యూపీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమారస్వామిల సమక్షంలో ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. లాంఛనంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రత్యేక ఛాంబర్లో కొద్దిసేపు కూర్చొని నేతలతో ముచ్చటించారు. అంతకుముందు తుగ్లక్ రోడ్డులోని తన నివాసం నుంచి సర్దార్ పటేల్ రోడ్డులోని భారాస కార్యాలయానికి కేసీఆర్ చేరుకున్నారు. సతీమణి శోభారాణితో కలిసి నవచండీ యాగం, రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. 2 యాగాలు పూర్తయిన అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. భారాస అధ్యక్ష ఛాంబర్లో ఇద్దరు పార్టీ నేతలకు పదవులు ఇస్తూ కేసీఆర్ తొలి సంతకం చేశారు. భారత్ రాష్ట్ర సమితి కిసాన్ అధ్యక్షుడిగా గురినామ్ సింగ్ చదుని, ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయ కార్యదర్శిగా రవి కొహెడాను నియమించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో అడుగులు వేస్తున్న భారాస అందుకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన పలువురు రైతు నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించింది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి తమిళనాడుకు చెందిన పలువురు దళిత నేతలు, పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ముఖ్య నేతలు, పలు సంస్థల హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ నేతృత్వంలో భారాస పురుడు పోసుకుందని నాయకులు అభిలషించారు. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ మోడల్ దేశం అంతా కావాలని కోరుకుంటున్నారు. వెల్ఫేర్ కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయి మీరు అందరూ చూస్తున్నారు. ఈ రోజు ఇరిగేషన్ వాటర్ కానీ, 24 గంటల కరెంటు కానీ ఇది దేశవ్యాప్తంగా చేయాలనేటువంటి ఆలోచన మరి చేయడంలో తప్పేముంది. మరి ఈ రోజు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కూడా ఏర్పాటు చేస్తే సరే వచ్చే ఆటంకాలు వస్తాయి. డెఫినెట్గా రాబో కాలంలో ఈ దేశానికి మరి బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది? ఇప్పుడే మా స్లోగన్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని పెట్టినాం. మరి రైతాంగమే 70% ఉన్నటువంటి రైతాంగం కోసం చేయవలసినటువంటి పని ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో జరుగుతలేదు. మనందరికీ తెలుసు. డెఫినెట్గా చూస్తారు. దేశమంతటా కూడా ధరలు పెంచుతా ఉన్నారు. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, ప్రతి ఒక్కటి జీఎస్టీ అడ్డగోలుగా పెంచుకుంటూ పోతా ఉన్నారు. కానీ వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. దేశంలోనే నడిబోళ్ళ ఢిల్లీలోనే 13 నెలలు రైతులు ధర్నా చేసిండ్రు. కానీ ఇంత బాధ పెట్టినా కానీ వాళ్ళకేం చేయలే. రకరకాల నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. కానీ రైతులకేం చేయలే. ఎవ్వరు కూడా రైతుల కోసం కానీ, దళితుల కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలే. కాబట్టి ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ అయితే దేశాన్ని 40 రాష్ట్రాల్లో కూడా చేస్తాడని ఒక ప్రజలకు నమ్మకం వచ్చింది. పార్టీ కార్యాలయంలో గంటసేపు గడిపిన కేసీఆర్ అఖిలేష్ యాదవ్, కుమారస్వామిలతో కలిసి తుగ్లక్ రోడ్డుకు చేరుకున్నారు. తుగ్లక్ రోడ్డులోని నివాసంలో రైతు నేతలు, మాజీ ముఖ్యమంత్రులతో కలిసి విందుకు హాజరయ్యారు. అఖిలేష్ యాదవ్తో సుమారు 2 గంటల పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అనంతరం పార్టీ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి తెలంగాణ నుంచి వచ్చిన నేతలతో అక్కడ మధ్యాహ్నం విందులో పాల్గొన్నారు. పార్టీ నేతలతో కాసేపు ముచ్చటించారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన భారాస నాయకులు కేసీఆర్ ఫోటోలు, పార్టీ నినాదాలతో సర్దార్ పటేల్ రోడ్డులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్, తుగ్లక్ రోడ్లోని కేసీఆర్ నివాసం, ఎంపీల నివాసాల వద్ద భారీగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.